డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలం కొండుకుదురు లంక ఏరియాలో వరద నీటి ప్రవాహానికి కోతకు గురవుతున్న నివాస గృహాలు మరియు కోతకి గురవుతున్న ఏటిగట్టును పరిశీలించిన తర్వాత ఈ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి వెంకటరమణ, స్పెషల్ ఆఫీసర్ పి సత్యనారాయణ, ఎంఆర్ఓ శ్రీమతి కె నాగలక్ష్మమ్మ, ఎంపీడీఓ తాడి శ్రీ వెంకటాచార్యులు, ఉప సర్పంచ్ గుర్రాల చిట్టిబాబు, పట్టా జగన్, మాజీ సర్పంచ్ శీలం సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బొక్క కొండయ్య, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొండ్రు శ్రీనివాస్, ల్యాండ్ డీటీ హరికృష్ణ, పిఆర్ఓ భవాని, పంచాయతీ కార్యదర్శి, నదికోతకు గురవుతున్న గృహ యజమానులు శీలం వీర వెంకట సత్యనారాయణ, శీలం సత్యనారాయణ, శీలం చంద్రారావు, శీలం ఝాన్సీ, శీలం సీతమ్మ తదితరులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రావాస కేంద్రం అయితే నేను ఎక్కడ చూసినాను స్కూల్కి వెళ్ళారండి. లేదు ఇక్కడే పక్కన మాకు ఖాళీలు ఉన్నది అని అసలు ఒకటి రెండు కూడా ఇబ్బంది అవుతుంది. అవి కూడా ఖాళీల గురించి వెళ్తున్నారు కదండి, ఖాళీ లేకపోతే ఆయనకి కూడా వెళ్ళాలనుకుంటున్నారు. రెండు ఇల్లులకి ఇలా షిఫ్ట్ అవుతున్నారండి. ఇప్పుడు ఉన్న 5 ఫ్యామిలీలు అయినా రెండు ఇంట్లు షిఫ్ట్ అవుతున్నారు. ఏదో పంచం ఐదు ఫ్యామిలీల గురించి చెప్పేటప్పుడు అయితే 5 ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. అది మనం అంటే కానీ ఇప్పుడు ఒక వాళ్ళ యొక్క లెక్కల్లో 5 ఫ్యామిలీ అది రెవెన్యూ వాళ్ళ లెక్కలు, మన డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కలు 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5 ఫ్యామిలీస్ వారు నోట్ చేసుకుంటారు. బాగా పిఆర్ఓ గారు నమోదు చేసుకున్నారు కదా.